మన నూజివీడు నియోజకవర్గానికి సంబంధించి నేను మరిచిపోలేని విజయాన్ని అందించిన మీ అందరికీ పాదాలకి నమస్కారం తెలియజేస్తాను. నాకు విజయాన్ని అందించిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలకి, నాయకులకి చేతులెత్తి మొక్కుతూ నా బాధ్యతని తప్పకుండా నిర్వర్తిస్తానని చెప్పేసి మనవి చేస్తామన్నా. నేను చేయటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. డ్రైనేజీలు క్లీన్ చేస్తాం కానివ్వండి, అవన్నీ కూడా. అదేవిధంగా ఏదైతే పార్కులు అభివృద్ది చేస్తామని చెప్పానో తప్పకోకుండా ఈ నెలాఖరుకో వచ్చే నెల 15 తారీఖు మీరందరూ కూడా సాయంత్రం పూట చక్కగా వెళ్లి కూర్చునే ఒక పార్కుని మీకు అందిస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామని. ఆ ఇబ్బందులు తొలగించే విధంగా ఒక నెల రోజుల్లో దాదాపు 7 కోట్ల రూపాయలు పెట్టి నీటి వసతికి టెండర్ కూడా పిలవబోతున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామని. తప్పకోకుండా వచ్చే నెల కల్లా టెండర్ పూర్తి చేసి ఈ నూజివీడులో త్రాగునీటి సమస్య లేకుండా చేసే కార్యక్రమం కూడా చేస్తానని చెప్పేసి మనం చేస్తామని. ఏదైతే మీకు రింగ్ రోడ్ అని చెప్పానో ఆ రింగ్ రోడ్ లో ఒక భాగం ఇంతకు ముందు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఆ రోడ్డు నిర్మించడం కోసం అధికారులతో ఉత్తర్వులు కూడా ఇప్పించే కార్యక్రమం చేస్తానని చెప్పేసి కూడా మీ అందరికీ సవినీగా మనవి చేస్తామని. ఏదైతే మైలవరం నూజివీడు రోడ్ నుండి మరి NH-16 కి ఏదైతే కలిపే రోడ్డు ఉందో దాని ల్యాండ్ ఎక్విజిషన్ ఒక నెల 15 రోజుల్లో మొదలుపెట్టి ఆ రోడ్డు నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పేసి మీ అందరికీ సవినీగా మనవి చేస్తూ మరి చింతలపూడి ప్రాజెక్టు కానివ్వండి, మరి ఇప్పటికే మొన్న మీటింగ్ పెట్టే మార్కెట్ యార్డ్ లో అక్కడ మార్కెట్ మామిడి మార్కెట్ కావాల్సిన జంబో షెడ్స్ కానివ్వండి, కాంక్రీట్ పేమెంట్లు కానివ్వండి, అవన్నీ నిర్మాణం 1 సంవత్సరంలో పూర్తి చేసి మన బంగినపల్లి కాయకి, మన నూజివీడు మామిడికాయకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేటట్టు చేస్తానని చెప్పేసి కూడా నేను సవినీగా మనవి చేస్తానయ్యా. ఆ రోజు అధికారులు అడిగారు, అయ్యా మన ఆర్టీసీ బస్సుల మీద మన నూజివీడు మామిడికాయ గుర్తు వేయాలండి అని చెప్పేసి తప్పకోకుండా మన నూజివీడు డిపో బస్సులన్నింటి మీద కూడా మన మామిడికాయ గుర్తు వేయబోతాం, తప్పకుండా అధికారులు ఓపించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి మీకు మనవి చేస్తూ మరి ఈ రోజు ఉచిత ఇసుక ఏదైతే చెప్పామో ఇంతకు ముందు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత కష్టపడేవాళ్ళు భవన నిర్మాణ కార్మికులు ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది